ఎప్పుడు నిండుగా కోలాహలంగా ఉండే మీ నివాసం ఈరోజు కొద్దిగా పలచిగా ఉంది, ఏమనిపిస్తుంది? ప్రజా తీర్పును గౌరవం ఇవ్వాలి, ప్రజా అభిమానం నాకు ఎప్పుడు నా కుటుంబానికి ఉంది. ఇవాళ ఈ ఎన్నికలు అనేవి మా కుటుంబానికి కొత్త కావు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటున్నటువంటి, దూసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. మరి అలాంటప్పుడు మీరేమో నేను సహకరిస్తా అంటున్నారు, ఇది ఎక్కడ పుసుకుతుందండి? మనం ఇక్కడ శత్రువులం కాదు, లేనిపోని ఇబ్బందులు పెట్టినా విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు. లలిత్ కుమారి అంటే జనరల్గా సాఫ్ట్గా ఉంటారు, అపరిచితురాల్లాగా రెండో కోణం ఉందా లలిత్ కుమారి గారు? శాంతంగా ఉన్న లలిత్ కుమారిని అసలు రచ్చగొట్టి ఇబ్బంది పెడితే ఆదిశక్తి అవతారం ఎత్తాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలిచే నియోజకవర్గాల లిస్టులో ఎస్ కోట, శృంగవరపు కోట ఖచ్చితంగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క పెద్దలు కావచ్చు అందరూ భావించారు. మరి విజయం చూస్తే మాత్రం అటుకుతాయింది, దీన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? మరి రాష్ట్రం అంతా కూడా ఏవైతే ప్రశాంత్ కిషోర్ టీమనో వాళ్ళ కార్యకర్తలనో మాయ మాటలు ప్రజలకి చెప్పిన మాటలు కూడా స్వపక్షంలోనే మీకు విపక్షం ఉంది, సొంత పార్టీ వల్లే మీకు సహకరించాల్సిన స్థాయిలో సహకరించకపోవడం వల్లే కోళ్ళ లలిత్ కుమారి ఈసారి ఓడిపోయింది అనేది మీ పార్టీ నుంచే వినిపిస్తున్న మాట, ఇది నిజమా అబద్ధం? ఓటు అడగాల్సిన ప్రజల్ని అడగకుండా అమ్మగారికి ఓట్లు పడిపోతాయి. అంటే మీకు శోభ హైమవతి గారికి మధ్యన చిన్న గ్యాప్ ఉంది అనేది చాలా కాలం నుంచి రకరకాలుగా పత్రికలు కావచ్చు లేదా సొంత పార్టీ వాళ్ళు కావచ్చు అనుకుంటున్నటువంటి బహిరంగ వాస్తవం. ఇప్పుడేమైనా దగ్గరయ్యారా, ఇంకా అదే గ్యాప్ ఉందా? ఆమె ఎప్పుడూ నియోజకవర్గంలో నాకంటే ముందు పోటీ చేశారు, మరి ఆమె కూడా 2009 ఆశపడ్డారు. ఈ 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారుతో మీరు ఏమైనా మాట్లాడారా? ఆయన మీతో ఏమైనా దిశానిర్దేశం చెప్పడం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మ ఏంటి ఈ విధంగా అయింది అనేది ప్రశ్నార్థకం వచ్చింది. మా ఇద్దరి మధ్యన సమాధానం నా దగ్గర దొరకలేదు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చుంటే కనీసం బలమైన ప్రతిపక్షంగా అయినా తెలుగుదేశం ఉండేది అనే వాదన సర్వత్రా వినిపిస్తుంది, దీనిపైన మీ కామెంట్? మీరు అడిగిన ప్రశ్న నన్ను తెకమక పెట్టేస్తున్నారు. ఇప్పటికీ పసుపు జెండానైనా లేకపోతే జెండా మారే అవకాశం ఏమైనా ఉందా మీ ఇంటి పైన? మా రాజకీయం, మా కుటుంబం, నేను కానీ నా భర్త గారు చేసే వరకు